Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అభ్యర్థి దొరకని జాతీయ పార్టీ, అక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడ అబ్బా కొడుకుల సంబరాలు. తెలంగాణలోని దుబ్బాకలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ను మట్టి కరిపించిన రఘునందన్ రావుపై బీజేపీ ఏపీ నేతలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదే అదనగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి గెలుపును ప్రశంసించారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలో దిగారు. జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీకి దుబ్బాకలో అభ్యర్థి దొరకలేదని, అలాంటిది బీజేపీ అభ్యర్థి గెలుపునకు చంద్రబాబు లోకేష్ సంబరాలు చేసుకోవడమేంటని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ప్రశ్నించారు. చంద్రబాబు జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, లోకేష్ కార్యదర్శిగా చెప్పుకుంటున్నా దుబ్బాకలో టీడీపీకి అభ్యర్థి దొరకలేదని సాయిరెడ్డి ఆక్షేపించారు. తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శి, దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు. అక్కడ బీజేపీ గెలిస్తే సొంత పార్టీ విజయం సాధించినట్లు మురిసిపోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్లా వింత ఇది. అక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం సొంత పార్టీ గెలిచినట్లు మురిసిపోతున్నారని సాయిరెడ్డి విమర్శించారు. ఇంకొకరి గెలుపు ఇలా పండగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. వింతల్లోకెల్లా వింత ఇది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. టీడీపీ దుబ్బాక ఉప ఎన్నికకు ముందే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు ప్రకటించింది. అయినా దుబ్బాకలో పోటీకి మాత్రం అభ్యర్థి దొరకలేదు. దీంతో టీడీపీ శ్రేణులు మౌనంగా ఉండిపోయాయి. ఆ తర్వాత అక్కడ బీజేపీ గెలవడంతో విజేత రఘునందన్ రావుకు టీడీపీ నేతలు అభినందనలు చెబుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన టీడీపీ దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థి దొరకని పరిస్థితికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో సాయిరెడ్డి ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.